నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశానండి అందాల నటుడు శోభన్ బాబు గారు అలా బీచ్లో నడుచుకుంటూ వస్తున్నారు వైట్ షర్ట్ వేసుకుని అబ్బా భలే ఉన్నారు అండ్ ఇంకొక వీడియో చూశాను బ్రౌన్ సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు భలే స్టైలిష్గా ఉన్నారు ఒకంత నన్ను నేనే నమ్మలేదు సోమన్ బాబు గారేనా లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఆ పోలికలతో ఎవరైనా ఉన్నారా వాళ్ళ వీడియో ఏదన్నా అంటే మనకు కనిపిస్తారు కదా ఒక హీరోయిన్ లాగా ఉన్నవాళ్ళు ఒక హీరో లాగా ఉన్నవాళ్ళు మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెప్పి అలా అనుకున్నాను గానీ కానీ ఎక్కడో కొంచెం నాకు కొద్దిగా తేడా అనిపించింది గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ మేబీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాజిక్ లు మహిమలు ఏమన్నా వీడియోలో ఉన్నాయని సో మరిగా అలా వచ్చినప్పుడు మనం అవి క్లారిఫై చేసుకోవాలి కదా అందులో ఎంత నిజం ఉంది ఆ ఫోటోల వెనకాల ఆ వీడియోల వెనకాల మర్మం ఏంటి అనేది ఇది తెలుసుకుందామని నేను ఒక ఎక్స్పర్ట్ అడిగాను వారిని సాయి రమేష్ గారు వారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఇదిలో మ్యాజిక్ ఏనండి కానీ మ్యాజిక్ కాదు అన్నారు టెక్నాలజీ అని చెప్తున్నారు సో ఇవన్నీ నేను మాట్లాడడం కదా మీకు కూడా చెప్పాలి కదా అసలు ఇందులో పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి ఇలా సెలబ్రిటీల వరకే ఉందా కామన్ పీపుల్ కూడా ఇలా మార్ఫింగ్ అనాలా లేకపోతే దీన్ని ఏమనాలి టెక్నాలజీని ఏమని అనేది కూడా ఒక ఇంత భయపడుతున్నారు ఒక క్లారిటీ ఇద్దాం అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాము అసలు ఆ ఫొటోస్ అలా ఎలా చేశారు ఆ వీడియోస్ కానీ ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా మొత్తం చూడండి మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు హాయ్ సాయ్ రమేష్ గారు నమస్కారం ఎలా ఉన్నారు ఇలాంటి డౌట్లు ఏమైనా వస్తే టక్కున మీకే ఫోన్ వస్తుంది ఆబ్వియస్లీ సో ఏంటండి శోభన్ బాబు గారు అసలు ఎంత స్మార్ట్ గా ఉన్నారు బీచ్ లో అలా నడుచుకుంటూ వస్తూ అంటే యాక్చువల్ గా ఆ వీడియో చూస్తే ఎవరికైనా కూడా చాలా నిజమేమో అన్నట్లుగానే ఉంది అనిపిస్తుంది అసలు ఎక్కడా తేడా లేదు ఆయన ఫేస్ గానీ కొంచెం చిన్నగా నవ్వుతున్నారు ఆ బీచ్ లో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు బలే ఉంది స్మార్ట్గా ఉన్నారు ఫ్లాట్ అయిపోతాం మేము మళ్ళీ యాక్చువల్గా ఏంటంటేనండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి ఏ టెక్నాలజీ ఉపయోగించి ఫేస్ స్వాప్ ద్వారా చేసినటువంటి వీడియో ఫేస్ స్వాప్ అంటారు ఓకే అంటే ఏంటంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన సౌన్ బాబు గారి వీడియో ఉందో దీని ఒరిజినల్ వీడియో వేరే మొత్తం వీడియో చూడండి దానికన్నా ముందు ఆ ఒరిజినల్ వీడియో చూపిస్తాను దాంతో పాటు ఇలాగే నేను మరొక హీరో ఒక మరొక లెజెండరీ హీరోది ఒక వీడియో కూడా చూపిస్తాను ఓ ఓ ఇలా కూడా చేసేయచ్చు అన్నమాట ఆబ్వియస్లీ ఇది చేయగలిగినప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఎవరో మీరు గుర్తుపట్టొచ్చు నాగేశ్వరరావు గారు సేమ్ అదే వీడియోనా అదే వైట్ షర్ట్ అదే స్మైల్ ఉంది కదండి ఓకే సో అలా ఎవరైనా మార్చేయచ్చు అన్నమాట సో ఇప్పుడు నాకు చూడాలని ఉంది అసలు ఒరిజినల్ గా పర్సన్ ఎవరు ఓకే ఇది మోడల్ ఒక మోడల్ మూవీ యాక్టర్ అచ్చా ఓకే ఓకే సో ఇది ఒరిజినల్ వీడియో అండి హా ఒరిజినల్ గా ఇది ఈ పర్సన్ ఎవరో ఒక మోడల్ ఆయన తీసుకున్నది ఇలా మనకి ఏంటంటే ఈ టూల్స్ లో చాలా ఫ్రీ టూల్స్ వచ్చేసి ఆ ఫ్రీ టూల్స్ ఎలా అంటే జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోలో ఫేస్ ఏ ఫేస్ తో మార్చ్ చేయాలో ఫోటో ఇస్తే అయిపోతుంది అంటే ఎవరికైనా సాధ్యం ఎవరికైనా సాధ్యం మీరు ఇప్పుడు ఓకే అంటే నేను వన్ మినిట్ మీ వీడియో చూపిస్తాను ఓ మై గాడ్ ఏది చూద్దాం అసలు ఎలా సో నేను మీ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నా ఉన్నాయి ఎవరికైనా సాధ్యమట అసలు నిజం ఇప్పటి వరకు చూసినవైతే శోభన్ బాబు గారిది కావచ్చు అలాగే మనం నాగేశ్వరరావు గారిది చూసాము బట్ కొంచెం భయం వేస్తోంది టెక్నాలజీ పెరిగి మీ ఫోటో ఇంస్టాగ్రామ్ ఫోటో ఇది డౌన్లోడ్ ఇట్స్ మై స్టిల్ ఇంటర్నెట్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేస్తాను ఓకే సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫేస్ ని ఏంటండి <laughs> మ్యాజిక్ <laughs> <my God. laughs> <respeño> <laughs> మరి అంత ఇది గానా ఫేస్ ఫీచర్స్ చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి సేమ్ ఎగ్జాక్ట్ అంటే మనం ఇచ్చే ఫోటోస్ ని బట్టి మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ మోడల్ ఇచ్చాను కాబట్టి మీకు ఆ విధంగా ఉంది ఇండియన్ మోడల్ ఇచ్చుంటే ఇంకా అది కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఉండేదన్న అంటే మనం అక్కడ ఇచ్చేటువంటి వీడియో అవుట్ మీరు ఇప్పుడు మీరు అడిగినట్లు ఏంటంటే బేసిక యుఎస్ వర్షన్ ఇది యా సో ఏంటిది నమ్మలేకపోతున్నాం అసలు చాలా అంటే నిజంగా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది బట్ ఎలా ఈ స్వాప్ ఇవన్నీ అన్నారు అందరూ చేసేది అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పి పాజిటివ్స్ అండ్ నెగిటివ్ మాట్లాడదాం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం మురిసిపోతున్నాయి ఇప్పుడు నాది చూసి నాకు చాలా హా బా భలే ఉందే అని అనిపిస్తుంది చోకన్ బాబు గారు చూసినప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నారు టెక్నాలజీ టూల్ ఒకటే నన్ను చాలా టూల్స్ వచ్చినాయి ఇప్పుడు మీకు చెప్పే విధంగా నేను వంద టూల్స్ ఉన్నాయి మార్కెట్లో హండ్రెడ్ ఆ హండ్రెడ్ కూడా తక్కువ ఓ మై వందల్లో ఉన్నాయి వందల్లో ఉన్నాయి ఓకే సో ఇప్పుడు శోభన్ బాబు గారు చూసినప్పుడు అబ్బాయి టెక్నాలజీరా అనిపించింది అదే రష్మికాది మార్ఫింగ్ అయినప్పుడు అమ్ము అనిపించింది అదే మంద అయినప్పుడు సో ఇక్కడ టూల్ అదే వాడే పర్సన్ వాడే విధానాన్ని బట్టి మనకి ఎంత అవగాహన ఉంది మన ఇంట్లో వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చేస్తే చాలండి జస్ట్ సరదాకి ఏదో ఫోటో లేదా చాలా మంది తెలియక వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ రోజున టెక్నాలజీ ఏంటి అంటే మీరు ఒక చిన్న మెసేజ్ పంపించినా కూడా వీ కెన్ ఐడెంటిఫై ద సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ వీడియో మార్ఫ్ చేశాను చేసి నా సిస్టంలో ఉన్నంత వరకు ఏం కాదు ఎప్పుడైతే నేను ఈ మార్ఫ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలోకి వదులుతానో ఏదన్నా ఒక ప్లాట్ఫామ్లోకి షేర్ చేస్తానో దెన్ దే కెన్ ఐడెంటిఫై అండి ఏదైతే మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు అంటే ఒరిజినల్ సోర్స్ ఎవరు అప్లోడ్ చేశారు ఫస్ట్ ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కమింగ్ టు యూట్యూబ్ కావచ్చు ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ప్రతి వీడియోకి ఒక ఐడియా ఉంటుంది మీరు సేమ్ వీడియో అప్లోడ్ చేశారు అంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది సో ఒరిజినల్ సోర్స్ ఎక్కడ నుంచి వచ్చింది అనే దానికి వాళ్ళకి దే మెనీ టూల్స్ అండి ఏ ఐపీ నుంచి వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మీకు రీసెంట్ గా చూసుకుంటే జస్టర్డే నిన్న జరిగినటువంటిది ఏంటి అంటే ఒక బిజినెస్ పర్సన్ కి ఒక కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి బెదిరించినట్లుగా మీరు అని చెప్పి వన్ క్రోర్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి పావు గంటలోనే దాని ఒక లెవెన్ డిఫరెంట్ అకౌంట్స్ కి చేస్తే వీళ్ళు ఏది ఒక హాఫ్ అన్ అవర్ లోపు మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎంత అడ్వాన్స్డ్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్ లోపు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కోటి రూపాయల్లో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ రికవర్ చేశారు ఒక వాళ్ళు విత్డ్రా చేశారు బట్ వాళ్ళు ఐపీ తెలిసింది వాళ్ళు దొరికిపోయారు అంటే మీకు తెలుస్తాయి అంత అడ్వాన్స్డ్ ఉంటుందండి కాకపోతే ఏంటి అంటే తెలియక వీళ్ళు చేసేటువంటి ఈ టూల్స్ ని మంచిగా వాడాలి అనేది ఏంటంటే జస్ట్ సరదా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం శోభన్ బాబు గారిది ఏదైతే చూసామో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ వీడియో చేశాను అనుకోండి ఒక సోభన్ బాబు గారిదే చైను దాని మీద నేను గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటాను ఆ పర్సన్ ఎవరో మనకు తెలిసిపోతుంది సో ఇది ఏంటంటే ఎవరో సరదాగా టూల్ ప్రాక్టీస్ చేసే టైంలో ఇలా చేసి ఆ వీడియో కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తే వాళ్ళు ఎలా ఎవరో ఒకళ్ళు దాన్ని సోషల్ మీడియా రావడం జరుగుతుంది ఎంత చక్కెరలు కొడుతుంది అంటే ట్రెండింగ్ లో ఉంది ఆ వీడియో అసలు చూడండి ఇలా అని చెప్పి ఒకొక్కరు షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు నాకైతే చాలా కాల్స్ ఏంటంటే వాళ్ళు ఈ పంపించి వీళ్ళందరూ కూడా చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కృష్ణరాజు గారిది ఈ రోజు దానికి సంబంధించి కూడా పంపించి మార్నింగ్ కూడా మంచి అడుగుతున్నారా ఇలా సో చూసారా ఒకసారి ఏదైనా అలవాటు అండ్ ఇంకొకటి చూసాను నేను రీసెంట్ గా ఒక వెడ్డింగ్ లో ఆ అమ్మాయికి తండ్రి లేరు అయితే ఆ పెళ్లిలో ఫోటోస్ ఏవైతే వచ్చాయో ఆ పెళ్ళికి సంబంధించినవి అందులో వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుగా కూడా ఇలా క్రియేట్ చేసి ఇచ్చారు ప్రెజెంట్ చేశారు తనకి ఒక గిఫ్ట్ లాగా అదే ఇప్పుడు ఏఐ లో పాజిటివిటీస్ చాలా ఉన్నాయి దాని వల్ల మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అండి ఒక్క విషయమే కాదండి అసలు మీకు మనం ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ మనం ఏఐతో రీక్రియేట్ చేసుకోవచ్చు ఆ హ్యాపీనెస్ అనేది పొందొచ్చు దాన్ని ఇంకా అదే కాదు మీకు ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లవాడు ఉన్నాడు తను కూడా ఏంటి అంటే ఏఐతో ఈఆర్ ఏబుల్ టు

ఆ క్యారెక్టర్ తో మనం డ్యాన్స్ కావాలి అన్నా మనం ఏది కావాలండి ఫైటింగ్ సీన్ కావాలి అన్న ఒక సినిమాకి సంబంధించినటువంటి మీకు రీసెంట్గా హాలీవుడ్ స్ట్రైక్ జరిగింది ఇదే రీజన్ అంటే ఏంటంటే ఒకసారి మిమ్మల్ని క్లోన్ తీసుకుంటే యాభై సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇదే ఏజ్లో ఉన్నట్లుగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇంకా మీతో సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని సినిమాలైనా షూట్ చేసుకోవచ్చు అంటే ఫెసిలిటీస్ టెక్నాలజీ పెరగటం టెక్నాలజీ టెక్నాలజీ మంచిదా పెరగద్దు అని అనుకుంటే మనం బస్సులు ట్రైన్లు వాడకుండా ఫ్లైట్లు వాడకుండా నడుచుకుంటే తిరగదు అంతేనా సో ఖచ్చితంగా టెక్నాలజీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది దాన్ని మంచిగా వాడినంత వరకు ఏ ఇబ్బంది ఉండదు చెడుగా వాడే వాళ్ళు ఖచ్చితంగా తక్కువ తెలియక ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు ఇట్లా నా ఉంటే వెళ్తారు తప్ప టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే రీసెంట్ గా రష్మిక గారు ఇష్యూ అయినప్పుడు అండి చాలా భయపడ్డారు మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఇప్పుడు మీరు నన్ను అడిగారు పర్మిషన్ అడిగారు ఇలా ఇన్స్టాలో తీసుకుంటా అన్నారు ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇంకా చాలా వాటితో కూడా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నాను రెగ్యులర్ గా వీడియోస్ చేయాలి నేను ప్రతి రోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద నేను అవర్నెస్ వీడియోస్ చేయాలి నేనేం చేయగలుగుతాను మహా అయితే రోజుకొక ఐదో పది వీడియోస్ చేయగలుగుతాను

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఉన్నానంటే ఇప్పుడు హెల్త్ బాగోలేదు ఒక వన్ వీక్ అందుబాటులో లేను యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ మేము కంటెంట్ చేయకపోతే మాకు ఎక్కువ ఇది ఉండదు రెవెన్యూ ఉండదు లేకపోతే ఇంక అవకాశాలు ఉండవు నేను కోర్సెస్ టీచ్ చేయాలి కొత్త కొత్త కోర్సెస్ టీచ్ చేయాలి నేను దానికోసం నా క్లోన్స్ రెడీ చేసుకున్నాను ఒక టెన్ డిఫరెంట్ క్లోన్స్ రెడీ చేసుకున్నాను ఒక్కొక్క క్లోన్ ఒక్కొక్క టాపిక్ టెక్నాలజీ కోసం ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ షార్క్ ట్యాంక్ సీజన్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి దానికోసం ఒక కొత్త క్లోన్ ఇలా ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క క్లోనే డిజైన్ చేసి దాంతోనే ఇంకా ఆ వీడియోస్ నాతో పనిలేదండి నిన్న టెక్స్ట్ ఇచ్చేస్తే ఆ టెక్స్ట్ తో ఆ వీడియో జనరేట్ అయిపోతది సో అలా చేసుకునే వీలు చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనకి ఇంకా బద్దకం పెరిగిపోద్ది కదండి అంటే బద్దకం అనే దానికన్నా కూడా దీని బదులు మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు పాజిటివ్ గా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుబాటులో లేనప్పుడు అది ఉపయోగించుకోవచ్చు ఆ వారా నేను ఇంకా వేరే కొత్త వర్క్ చాలా చేసుకునేటువంటి అవకాశం అంటే వర్క్ మోటివ్ తో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళా మీలాగా పని చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి చోట నేను అవసరము అని అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఏంటంటే టెక్నాలజీ వాడుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రతి ఒక్క ఇప్పుడు మనం మిగతా అన్ని టెక్నాలజీస్ ఎలా అయితే ఈ రోజు అడ్వాంటేజ్ తీసుకుంటున్నామో మీరు ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ అయితే హండ్రెడ్ మీకు ఇంకా చాలా చాలా కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి సో ఇంకా ఎలాంటివి క్రియేట్ చేయొచ్చండి సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ విధంగా వీడియో ఇదే కాదండి ఇప్పుడు మీకు మీ వీడియో ఇస్తే ఆ వీడియోతో నేను త్రీ డీ క్యారెక్టర్ డిజైన్ అయిపోతుంది జస్ట్ మీ వీడియో ఇస్తే ఆ వీడియో నుంచి ఇమీడియట్ గా డోమో ఏ అని చెప్పి ఒకటి ఉందండి ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియో ఇస్తే ఆ వీడియో ఈ విధంగా యానిమేషన్ వీడియోస్ లా మారిపోతుందండి మీ మన వీడియో ఏదైతే ఒరిజినల్ వీడియో ఇస్తామో ఆ వీడియోని మనం వీటిలో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇవాళ రేపు చూసే ఉంటారు చాలా వరకు ఏంటంటే సినిమా యాక్టర్స్ వి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కార్టూన్ వీడియోస్ లో మారుస్తూ దానికి ఇదే టూల్ అండి లిరికల్ వీడియో అని చెప్పి ఫస్ట్ మనకు ఒకటి రిలీజ్ చేస్తారు సాంగ్స్ కి సంబంధించి ఇప్పుడు ఇదిగోండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఒరిజినల్ వీడియో ఒరిజినల్ వీడియో ఈ వీడియోని అప్లోడ్ చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది ఇదిగోండి ఈ విధంగా కార్టూన్ క్యారెక్టర్ వచ్చేస్తుంది మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో మామూలు వీడియో అప్లోడ్ చేస్తే అవుట్పుట్ చూడండి ఈ విధంగా యానిమేషన్ క్యారెక్టర్స్ గా మారిపోతుంది అంటే ఒకప్పుడు త్రీ వీడియోస్ చేయాలి లేకపోతే యానిమేషన్ వీడియోస్ చేయాలంటే చాలా ప్రాసెస్ పని మామూలు వీడియో తీసి పెడితే ఆటోమేటిక్ అంటే మీకు దాని అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు చిన్న పిల్లలకి మనం మంచి స్టోరీస్ చెప్పాలి అద్భుతమైన రెండు స్టోరీస్ చూపించి చెప్పాలి టెక్నాలజీని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఏంటి అనే దానికి కొత్త కొత్త రూల్స్ వస్తూనే ఉంటాయి సో అంటే మనం పాజిటివ్ గా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది రైట్ కొన్ని పిక్చర్స్ కూడా చూపిస్తాను అన్నారు కదా అవి ఏంటండి

అలా ఇలా ఎలా హౌ అసలు టెక్నాలజీ ఓ ప్రజెంట్ అమ్మాయిలకి అందరికీ కూడా ఏంటంటే కొరియన్ సిరీస్ బాగా ఇష్టం కాబట్టి ఎగ్జాంపుల్ అలా ఏనారు గాని ఇక్కడ చూడొచ్చు నైస్ నైస్ కొంచెం ఆ మినిమం ఆ నాలెడ్జ్ ఉండడం ఆ క్రియేటివిటీ ఆలోచించడం ఇలా చాలా చాలా క్రియేట్ చేయొచ్చు టెక్నాలజీని యూస్ చేసి ఒకప్పుడు ఏంటంటేనండి ఇవన్నీ కూడా చాలా లెంతీ ప్రాసెస్లు మెయిన్ మనం చూస్తున్నటువంటి వాటికి రీజన్ ఏంటి అంటే అందరికీ అందుబాటులోకి వచ్చేయటం ఇప్పుడు టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఏంటంటే రెండు వైపులా ఉన్నటువంటి కత్తిలాగా బట్ ఏంటంటే అందరికీ అందుబాటులోకి వచ్చేటం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఏంటి అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఐడియా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మంచిగా వాడతారు తప్ప చెడుగా వాడరు ఇప్పుడు మనం ఇంటికి తాళం వేస్తుంటుంది బయట సుత్తి అమ్ముతారు ఏ తాళంతో కొట్టినా సుత్తి సుత్తి తీసుకెళ్లి మనం తాళం బాగా కొట్టడం తేలిక సో సుత్తి అమ్మద్దు తాళం పగిలిపోతుంది అని చెప్పి శుద్ధి అని ఆపలేం అలానే తాళం వేసి వేస్టే దాని అట్లా మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం తీసుకునే విధానం అంటే అది ఇల్లీగల లీగల అది మనకి లిమిట్ లో చేసుకున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు ప్రాక్టీస్ చేయడం కోసం నేర్చుకోవడం కోసము ఎడ్యుకేషన్ పర్పస్ ఐడియా వరకు ఓకే కానివ్వండి దాన్ని మనం ఉపయోగించేటప్పుడు మంచిగా ఉపయోగించాలి ఉపయోగించుకోవచ్చు అనేది తెలియాలి సో ఫైనల్ వర్డ్ ఏంటి చెప్పండి టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా ఇలా ఇన్ని రకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా చేసేసే విధంగా ఉన్నాయి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఏమైనా క్రియేట్ చేసేస్తున్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అవేర్నెస్ లో భాగంగా మీ నుంచి వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఎగ్జాంపుల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే రీసెంట్గా ఏ అయితే జరిగినటువంటి ఒక దారుణం ఏంటి అంటే ఒక అమ్మాయి ఏ విధంగా ఎవరో కొంచెం న్యూడ్ వీడియో చేసి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇది కేవలం ఇక్కడ ఏం దానికి రీజన్ ఏంటి అంటే ఆ అమ్మాయికి తెలుసు అమ్మాయి వీడియో కాదు అని కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు అన్న ఒక రీజన్తోనే అమ్మాయి సూసైడ్ లెటర్లో రాయిస్తాను అంటే ఎవరికైనా మనం చెప్పచ్చు ఇంట్లో వాళ్ళకి మనం ముందు మన ఏంటి అంటే ఇలాంటి టెక్నాలజీలు ఇలా వచ్చేసినాయి ఎందుకంటే ఖచ్చితంగా మంచిగా ఎవరు వాడతారో చెడుగా ఎవరు వాడతారో మనం చెప్పలేము కాబట్టి ఫస్ట్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ముందు మీరు ధైర్యంగా ఉండాలి ఇంట్లో వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉంది దాని ద్వారా ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు వెంటనే లీగల్గా కనుక వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని గురించి ఎటువంటి వరి అవలసినటువంటి అవసరం ఉండదు ప్లస్ ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే ఆ వీడియోని ఇమ్మీడియట్ గా స్టాప్ చేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ అవ్వకుండా ఓ ఆక్సిడెంట్స్ లో మీకు ఏంటి అంటే ఏదైనా ఒక వీడియో ఉంది అంటే స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయగలిగేటప్పుడు పాసిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు ఫైనల్ గా ఒక డౌట్ అండి ఇప్పుడు మీరు అంటే అడిగారు మీ ఫమిషంతో ఇట్లా ఫోటోస్ చూస్తానండి నేను తీసుకుంటానని మీరు నాకు ముందే చెప్పారు ఇలా మీ ఫోటో ఒకటి యూజ్ చేస్తాను ఇలా అడక్కుకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా ఇక్కడ మా పిక్స్ ని మేము సెక్యూర్ చేసుకోవచ్చా ఇన్స్టాల్ రెండు రకాలండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని నాకు ఒక కాలేజ్ అమ్మాయి అనుకోండి నేను నా ఫొటోస్ బయటికి వద్దు అనుకున్నప్పుడు నా సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉంటుందో చాలా లాక్ పెట్టుకుని బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి నేను ఎలా చేసుకొని వాళ్ళ వరకు మాత్రమే కనిపించేలా చేసుకోవటం బెటర్ మీరు ఉన్నారు మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు మీరు ఒక టాప్ యాంకర్ సో మీరు అలా ప్రైవేట్గా పెట్టడానికి అవకాశం లేదు సో ఖచ్చితంగా మీకు ఏంటి అంటే మీరు మార్కెట్లో మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం ఓన్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కడైనా మెసేజ్ అవుతుంది అంటే ఇమీడియట్ గా మనం లీగల్ యాక్షన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఆ కేర్ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ బట్ ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వడం ఇమిడియట్ గా చేయాల్సిన ఫస్ట్ పని అదేనండి మనం ముందు మన ఇంట్లో చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది భయపడి మనం డిలే చేసే కొద్ది ఇవి ఎక్కువ అవుతాయి కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా మనం తప్పు చేయలేదు తప్పు చేయలేదు ఎవరో తప్పు చేస్తే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు నేను ముఖ్యంగా మీ వీడియో ద్వారా అమ్మాయిలందరికీ చెప్పాల్సినటువంటి అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా సో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఇలాంటి టెక్నాలజీ అనేది ఇప్పుడు నేను మీకు ఈ టూల్స్ గురించి ఇంకా చెప్పలేదు బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో సీక్రెట్ టూల్స్ అని చెప్పి చాలా మంది రకరకాల చెప్తాం మనం వద్దు అన్నా కూడా అది ఆపడానికి అయితే అవకాశం లేదు కాబట్టి దాని గురించి మనం దాన్ని ఎలా ఆపాలి అనే దానికన్నా కూడా సింపుల్ అండ్ ప్రొఫెషనల్ వే ఏంటి అంటే ఏ ఇబ్బంది ఉన్నా గా మనం రెస్పాండ్ అవ్వటమే దానికి బెస్ట్ ముందు ఇలాంటి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది నేను మీకు ఇలాంటి వాటన్నిటి కోసమే నేను ఏంటంటే ఒక యాప్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి థ్యాంక్స్ ఏ అని చెప్పి మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది దానిలో ఏంటి అంటే ఈ ఏ టూల్స్ కి సంబంధించినటువంటి తెలుగు అప్డేట్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ రోజు ఆ రోజు కొత్త టెక్నాలజీ ఏంటి దానిని మనం మంచిగా ఎలా వాడుకోవాలి దానికి ఇబ్బంది ఉంటే ఏ విధంగా మనం చూసుకో ఫైట్ చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా అప్డేట్ ఓకే సో మచ్ అండి అసలు అడిగిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేశారు ప్లస్ దాని గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని వచ్చారు యా నేనైతే నిజంగా ఏంటి మ్యాజిక్ అనే భ్రమపడ్డాను శోభన్ బాబు గారి వీడియో చూసి చూడగానే చాలా బాగుంది అని అనిపించింది బట్ తర్వాత మీరు మీరు ఇందాక ఒక మాట చెప్పారు వేరే వాళ్ళదైతే బాగానే చూసాము కొంచెం ఇంకా కాస్త వేరే వాళ్ళదైనా కూడా ఓకే అని అనిపిస్తోంది మన దాకా వచ్చేటప్పుడు కొద్దిగా భయం నిజానికి మీరు ఇందాక అవి చూపించినప్పుడు నాకు కూడా భయం వచ్చిందాము ఎలా కూడా చేసేస్తారా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా మేము చూస్తున్నది ఏంటంటే ఏదైనా కొత్తగా మార్కెట్ లో టూల్ వస్తున్నప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతో మార్కెట్ లో రిలీజ్ చేస్తారు సో వాళ్ళకి కూడా తెలియదు దీన్ని ఎలా ఎలా వాడతారు అనేది ఇప్పుడు ఏమవుతుంది కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీ వీడియో ఒక రెడీ చేయాలి అంటే మీతో సంబంధం లేకుండా మీ వీడియో ఇచ్చి నేను రెడీ చేయగలను బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నేను మీ క్లోన్ రెడీ చేయాలి అంటే కంపల్సరీ నేను ఒక యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఒక టెక్స్ట్ లైవ్ చదవాలి ఒక లైవ్ వీడియో రికార్డ్ మీ మీకు రెడీ చేయగలను కాబట్టి అక్కడ కొంతవరకు రిస్ట్రిక్షన్ అలా మీకు త్వరలో కట్టుదిట్టంగా అన్ని కూడా రాబోతూ ఉన్నాయి అలా వస్తే ఇంకా హ్యాపీ అండి మెయిన్ గా ఏంటంటే మనకి ఎప్పుడైతే లా పరంగా ఒక ప్రాపర్ లా దీనికోసం వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎవరు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లీగలే సో అన్ని పాజిటివ్ గా ఉండడానికే చేశారు బట్ నెగిటివ్ గా యూజ్ చేస్తే గనక ఖచ్చితంగా అదే మీకు చెప్పినట్లుగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిని మనం మంచిగా వాడుకున్నంత ఎటువంటి ఇబ్బంది ఉండదు టెక్నాలజీ వల్ల మంచి ఫ్రూట్స్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఎంతో మందికి ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పిలిచిన వెంటనే యాక్సెప్ట్ చేశారు విషయం ఏంటనేది చెప్పారు ఇది ఒక లో భాగంగానే మనం ఈ వీడియో చేస్తున్నాము థ్యాంక్ యూ అండి నమస్తే రమేష్ థ్యాంక్ యూ సో చూసారు కదా కేవలం అవేర్నెస్లో భాగంగానే ఈ వీడియో చేయటం జరిగింది సింపులే ఈ వర్క్ చేసేట ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అన్ని మన చేతికి అందొచ్చేస్తున్నాయి హ్యాపీగా అన్ని రకాలుగా మనం వాడేసుకుంటున్నాం కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు టెక్నాలజీ మీద పట్టు ఉంటే చాలామంది ఇలాంటివి క్రియేట్ చేసేస్తూ ఉన్నారు బట్ జరభద్రం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాడేటువంటి పిక్స్ ఏవైతే ఉంటే మీరు పోస్ట్ చేసిన పిక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మీరు జాగ్రత్తగా లాక్ చేసుకునే ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వాటి మీద కూడా కొంచెం అవగాహన పెంచుకొని సోషల్ అంటే పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించండి ఇలాంటివి చాలా జరుగుతాయి బట్ ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటి పనులు అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మంచిగా ఉపయోగించండి అందరికీ బాగా ఉపయోగపడుతుంది సో మొత్తం మీద ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి ఇగో ఈ విధంగా చేస్తారు అంటే ఏదో జరుగుతుందని కాదు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా వచ్చినప్పుడు సో మీ ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని లాంటివి జరుగుతున్నాయని వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి క్లియర్గా చెప్పండి టెక్నాలజీ పెరుగుతోంది ఇన్ని రకాలుగా సాధ్యాసాధ్యాలు ఉన్నాయి బట్ మన జాగ్రత్తలో మనం ఉందాం అది మాత్రం మీ చేతుల్లోనే ఉంది ఇది వాళ్ళ వీడియో నమస్తే